సోదరుడు షాము గారికి అదే విధంగా బీసీలందర్నీ ఏకం చేస్తూ బీసీల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ బీసీలకు కూడా చట్టసభల్లో రాజ్యాంగంలో అన్నిట్లలో మాకు సమానత్వం కావాలని చెప్పేసి బీసీల వైపు నుంచి కొట్లాడుతున్నటువంటి మన ముద్దు బిడ్డ అన్న శ్రీనన్న గారు అదేవిధంగా క్యామ్ మల్లేశం అన్న అదేవిధంగా ఇంకో శ్రీనన్న ఇద్దరు శ్రీనన్నలు ఉన్నారు ఇక్కడ అదేవిధంగా మొన్ననే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి సతీష్ అన్న గారు వేదిక పైన మిత్రులు చాలామంది ఉన్నారు మా నియోజకవర్గం అదేవిధంగా సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల జెడ్పీటీసీ నాగం కుమారు అదేవిధంగా కుర్మ సంఘం అధ్యక్షులు ఉన్నారు మా సూర్యమన్న ఉన్నాడు అన్న కూడా నేను జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు అన్నతో పాటు ఇంకా చాలామంది బీసీ నాయకులందరూ కూడా వచ్చి కలవడం జరిగింది మనము బీసీలందరం ఒకటి కావాలి అక్క బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని చెప్పేసి నిజంగా అన్న కూడా నిరంతరంగా తన రైటర్స్ అంటే రచనల ద్వారా కావచ్చు పుస్తకాల రూపంలో కావచ్చు ఇట్లాంటి అనేక వేదికలు పెట్టి ఆ వేదికల ద్వారా మన సామాజిక వర్గాలన్నిటినీ కూడా ఏకం చేయడానికి తన వంతు కృషి చేస్తున్నారు వారికి అదేవిధంగా అరుణ్ మా సోదరుడు అదేవిధంగా అన్న అదే మాజీ జెడ్పీటీసీ ఇబ్రహీంపట్నం ఈ వేదిక హైలన్న ఓకే అదేవిధంగా ఈ కార్యక్రమంలో నిజంగా చాలామంది కూడా చాలామంది మేధావులు కూడా ఉన్నారు ఇంత పెద్ద సంఖ్యలో దొడ్డి కొమరయ్య 94వ జయంతికి రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషం ఎందుకంటే దొడ్డి కొమరయ్యను ఎవరు కూడా గుర్తుపెట్టుకోలే ఇప్పటివరకు ఎవరు కూడా పట్టించుకున్నా అంటే దొడ్డి కొమరయ్య అనేటువంటి వ్యక్తి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైనాడు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చావుని కూడా మరుగునపరిచినటువంటి పరిస్థితి మనం చూసినాం కానీ ఇవాళ అదే దొడ్డి కొమరయ్యను ఇవాళ మనం స్మరించుకుంటూ ఆయన వర్ధంతి జరుపుకుంటున్నాం అదేవిధంగా ఇవాళ జయంతి ఉత్సవాలు కూడా ఇవాళ ఒక సుందరయ్య భవన్లోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది అదేవిధంగా దొడ్డి కొమరయ్య ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి కాదు కులం కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాదు ఇవాళ సమాజం కోసం అదేవిధంగా కొన్ని వర్గాలు ధనిక వర్గాలు బడుగు బలహీన వర్గాలపై చేసినటువంటి దోపిడీ పీడన అణచివేతకు వ్యతిరేకంగా వెటిచాకిరికి వ్యతిరేకంగా కొట్లాడి ఇవాళ అందరికీ సమానత్వం కావాలి అని చెప్పేసి భూమి ముక్తి విముక్తి కోసం పోరాడినటువంటి వీరయోధుడు దొడ్డి కొమరయ్య వారిని ఇవాళ మనం గుర్తు చేసుకుంటూ ఇవాళ వారిని మనం గుర్తు చేసుకుంటూ వారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం నిజంగా మాట్లాడినటువంటి మిత్రులు కూడా అందరూ ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఇట్లాంటి అమరులు ఎంతోమంది మన ముందు ఉన్నారు చాలామంది చనిపోయారు కానీ ఇవాళ దొడ్డి కొమరయ్య తొలి అమరవీరుడే కాదు ఇవాళ ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి తెలంగాణ సాయుధ పోరాటంలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటి సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా జాగృతి చేసే విధంగా ఆయన అమరత్వం అనేది మన అందరికీ కళ్ళ ముందు కనబడతా ఉంది కాబట్టి ఖచ్చితంగా దొడ్డి కొమరయ్యను మనము ప్రభుత్వాలు గుర్తించాలి మనము కూడా ఎందుకంటే ఇవాళ ఒక్క కులానికి పరిమితమే చేయకుండా ఇవాళ బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిజంగా దొడ్డి కొమరన్న జయంతి చేయడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది ఖచ్చితంగా ఇది బీసీల ఆత్మగౌరవంతో ముడిపడినటువంటి కార్యక్రమము కాబట్టి మనం ఇట్లా ఓన్ చేసుకోవడం నిజంగా శ్రీనన్న మీరు ఇనిషియేటివ్ తీసుకొని చాలా చక్కటి కార్యక్రమాన్ని చేయడము నేను చాలా సంతోషిస్తున్నా అన్న ఇట్లాంటి ఇంకా అనేకం ఇంకా చాలామంది కూడా కన్మరుగైనరు చాలామంది అమరవీరులు కూడా కన్మరుగారి అయి ఇంకా సమాజంలో వెలుగులోకి రానటువంటి వారు చాలామంది ఉన్నారు అవన్నీ కూడా మనము స్టడీ చేసి ఖచ్చితంగా మనము మన వాళ్ళ చరిత్రను మనము వెలికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళ చరిత్రకు ఇట్లాంటి ఎందుకంటే సమాజంలో చాలా మంది కూడా మనం ఒక స్ఫూర్తిని ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటది అన్న ఇది ఖచ్చితంగా ఇవల్ల దొడ్డి కొమరయ్య వారసత్వానిగా మనం తీసుకొని ఆయన స్ఫూర్తిని తీసుకొని ఆయనను ఖచ్చితంగా ట్యాంక్ బండ లాంటి దగ్గర ఆయన విగ్రహం పెట్టినట్లయితే యువతరానికి ఆయన స్ఫూర్తి దాయకం అవుతారు వచ్చిపోయేటోళ్ళకు కూడా కాబట్టి ఖచ్చితంగా పెట్టాలి ఇవల్ల సోదరుడు చంద్రం కూడా చెప్పిండు ఎందుకంటే దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశాలుగా కూడా పెడితే బాగుంటది అనేది ఖచ్చితంగా మీ ప్రతిపాదన అనేది ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తాం ఎందుకంటే రాజేంద్ర అన్న కూడా వస్తున్నారు ఈటల రాజేంద్ర అన్న తను కూడా ఇంకా చాలా విషయాలు మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా దొడ్డి కొమరన్న అదే విధంగా అనేక మంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరిని కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని రేపు భవిష్యత్తు తరాలకు మనం ఒక స్ఫూర్తిని నింపే విధంగా మన కార్యాచరణ మన కార్యక్రమాలు ఉండాలని ఇవల్ల మీరు ఏ కార్యక్రమం అయితే చేసిరో ఇట్లాంటి ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో బీసీ వర్గాలకు కూడా అన్ని రంగాలలో సమానత్వం కావాలి రాజ్యాధికారం కావాలన్నటువంటి ఒక మెసేజ్ని తీసుకెళ్లే విధంగా మనం ముందు ముందు కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అభినందిస్తూ జై తెలంగాణ.